చేస్తాను. హాట్ వాటర్ వచ్చు, బాయిల్డ్ ఎగ్స్ వచ్చు, అర్ధరాత్రి పన్నెండింటికి లేపి ఏం కావాలి నీకు అంటే మ్యాగీ అని చెప్తా. సో డిన్నర్ కి చీట్ మీల్ లాగా మ్యాగీ తిందాం అనుకుంటున్నాం. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఢిల్లీ నుంచి గల్లీ దాకా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, సెలబ్రిటీస్ నుంచి మనలాంటి కామన్ పీపుల్ వరకు తినే కామన్ ఫుడ్ మ్యాగీ. ఇన్ కేస్ మీలో ఎవరైనా లైఫ్లో ఒక్కసారి కూడా మ్యాగీ తినకపోతే కింద కామెంట్స్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. మ్యాగీ అంటే జస్ట్ నూడిల్స్ మాత్రమే కాదు, కొంతమందికి అదొక ఎమోషన్. నెస్లే కంపెనీ తన ఇన్కమ్లో 25% దీనిపైన మాత్రమే సంపాదిస్తుందంటే ఇండియాలో మ్యాగీకి ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకనొక టైంలో నూడిల్స్ అంటే మ్యాగీయే కదా, వేరేవి కూడా ఉంటాయా అని డౌట్ వచ్చేలా చేసింది నెస్లే కంపెనీ. మరి అంత ఫేమస్ అయిన మ్యాగీ వల్ల హార్ట్ అటాక్స్, క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా? 2015లో మ్యాగీని ఎందుకు బ్యాన్ చేశారు? మ్యాగీ మనల్ని యాడ్స్తో ఫూల్స్ని చేస్తుందా? లెట్స్ ఫైండ్ అవుట్. హిస్టరీ ఆఫ్ మ్యాగీ. అసలు మ్యాగీ మన ఇండియన్ ఫుడ్డే కాదు, చెప్పాలంటే నూడిల్స్కి మనకు అసలు సంబంధమే లేదు. మ్యాగీని ఫస్ట్ స్విట్జర్లాండ్లో జూలియస్ మ్యాగీ అనే అతను ఇన్వెంట్ చేశాడు. వర్కర్స్ రోజంతా వర్క్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ వండుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, సో ఏదైనా త్వరగా అయిపోయే ఫుడ్ని కనిపెట్టాలని మ్యాగీని కనిపెట్టాడు. తర్వాత దీన్ని స్విస్ గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేయడంతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. 1897లో దీన్ని జర్మనీలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఇది బాగా ఫేమస్ అయింది. 1947లో మ్యాగీ కంపెనీని నెస్లేలో విలీనం చేశారు. 1983లో మన ఇండియా వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత అందరి కళ్ళు మన ఇండియాపై పడ్డాయి. నెక్స్ట్ సంవత్సరం అంటే 1984లో మ్యాగీ నూడిల్స్ ఇండియాలో లాంచ్ అయింది. అలా ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చింది మ్యాగీ. నిజంగా మ్యాగీ 2 మినిట్స్లో కుక్ అవుతుందా అంటే, మ్యాగీ వాళ్ళ ఓన్ వెబ్సైట్లో చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ప్యాకెట్ వెనకాల ఉన్న ప్రొసీజర్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మ్యాగీ మాట ఇచ్చినట్లే 2 మినిట్స్లో అవుతుంది అంట. కానీ చాలా మంది వాళ్ళకి నచ్చినట్లుగా వెట్గా, డ్రైగా లేదా వెజిటబుల్స్ కానీ ఏదైనా కానీ కొత్తగా యాడ్ చేస్తూ మ్యాగీని తయారు చేస్తారు. అలాంటివి అవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ మ్యాగీ వాళ్ళ ప్యాకెట్ అనగా చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అయితే మాత్రం 2 మినిట్స్లో ఫసక్. మనందరికీ తెలుసు 2015లో మ్యాగీ ఇండియాలో బ్యాన్ అయింది. 2014లో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక ఆఫీసర్ జనరల్గా రిటైల్ షాప్లో రైడ్ చేయడానికి వెళ్ళినప్పుడు బ్రైట్ యెల్లో కలర్ ప్యాకెట్పై నో యాడెడ్ MSG, మోనో సోడియం గ్లూటమేట్ అని రాసి ఉండటం గమనించాడు. ఆ ప్యాకెట్ తీసుకుని చూసి ఎందుకో డౌట్గా అనిపించి కొన్ని మ్యాగీ శాంపిల్స్ని టెస్టింగ్ కోసం స్టేట్ ల్యాబొరేటరీకి పంపించారనమాట. సో ఆ ప్యాకెట్స్లో MSG ఉన్నట్లు తెలిసింది. అంటే కంపెనీ ఉన్నది లేనట్లు చెప్తుందని మళ్ళీ శాంపిల్స్ని CFL అంటే సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. చాలా టెస్టులు చేసిన తర్వాత April 2015లో CFL మ్యాగీలో ఎక్కువ మోతాదులో సోడియం లెడ్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసింది. అది కూడా నెస్లే కంపెనీ లేబుల్పై చెప్పిన దానికన్నా 17 రెట్లు ఎక్కువ లెడ్ ఉందని చెప్పారు. దీంతో అప్పటి వరకు ఇండియాలో ఏ ఇంట్లో చూసినా కనిపించే మ్యాగీని బ్యాన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సోషల్ మీడియా వల్ల ఈ న్యూస్ బాగా త్వరగా స్ప్రెడ్ అయింది కూడా. కోర్టు ఫస్ట్ ప్రొడక్షన్ యాప్మని నెక్స్ట్ ఇండియాలో ఉన్న మొత్తం మ్యాగీ ప్యాకెట్స్ని వెనక్కి తీసుకోవాలని నెస్లే కంపెనీకి ఆర్డర్ వేసింది. కానీ వాళ్ళు మొత్తం మ్యాగీ ప్యాకెట్స్ని రిటర్న్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. ప్రజలు మ్యాగీ ప్యాకెట్స్ని తగలబెట్టే వరకు వెళ్ళింది. కోర్టు అండ్ ప్రజల నుంచి బాగా వ్యతిరేకత రావడంతో మ్యాగీ ప్యాకెట్స్ అన్నింటిని తిరిగి తీసుకున్నారు కంపెనీ వాళ్ళు. అలా ఇండియాలో మ్యాగీ బ్యాన్ అయింది. మ్యాగీ బ్యాన్ అవడం కొంతమంది మ్యాగీ ప్రియులు తట్టుకోలేకపోయారు. ఎక్కువగా ఉన్న లెడ్ని, MSGని తీసేసి మ్యాగీని ఇవ్వండి, మేము మ్యాగీ లేకుండా ఉండలేము అని ట్విట్టర్లో చాలా మంది ట్వీట్లు కూడా చేశారు. ఇలా జనాల్లో కల్ట్ ఫాలోయింగ్ ని, డైహార్డ్ ఫ్యాన్స్ ని సంపాదించింది మ్యాగీ. నెక్స్ట్ వచ్చేసి రీస్టార్ట్. ఎప్పుడైతే మ్యాగీ ఇండియాలో బ్యాన్ అయిందో అప్పుడు స్లోగా వేరే బ్రాండ్ నూడిల్స్ గ్రో అవడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు కనుక నెస్లే వాళ్ళు సైలెంట్ గా ఉండి వేరే ప్రోడక్ట్ పై దృష్టి పెట్టి మ్యాగీ కన్నా బెటర్ ప్రోడక్ట్ కానీ లేదా లెడ్ ని, MSGని తగ్గించి మ్యాగీ అనే పేరుకు నెగిటివిటీ వచ్చింది కాబట్టి మ్యాగీ అనే నేమ్ తీసేసి అదే నూడిల్స్ కి వేరే పేరు పెట్టి హెల్దీ అని ప్రమోట్ చేయొచ్చు. ఒకవేళ అలా ప్రమోట్ చేస్తే నెస్లేని మళ్ళీ జనాలు నమ్మడానికి చాలా టైం పడుతుంది, కొన్నిసార్లు నమ్మకపోవచ్చు కూడా. కానీ నెస్లే అలా చేయలేదు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే నెగ్గాలి అనుకుంది. మళ్ళీ మ్యాగీని మార్కెట్లోకి దించింది. కానీ ఈసారి అన్ని బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇంకా పెద్ద విజన్తో వచ్చారు. మ్యాగీలో సోడియం, లెడ్ లాంటి వాటిని తగ్గించారు. మళ్ళీ యాడ్స్ స్టార్ట్ చేశారు. కొన్ని 100 క్యాంపెయిన్స్ని నడిపారు. మ్యాగీ ప్రొడక్షన్ని బాగా పెంచారు. డిఫరెంట్ మ్యాగీ ఫ్లేవర్స్ని, ఆటా మ్యాగీ, చికెన్ మ్యాగీ నూడిల్స్, ఇలా బ్రాండ్ని ఇంకా
డెవలప్ చేశారు. మ్యాగీ ప్యాక్డ్ ఫుడ్స్ తో పాటు ఫుడ్ బిజినెస్ ని కూడా డెవలప్ చేశారు. ఫస్ట్ మెట్రో సిటీస్ లో మ్యాగీ స్టాల్స్ పెట్టారు. మ్యాగీని ఇంట్లో చేసుకుంటే 10 రూపాయలు అవుతుంది, అదే బయట ఈ స్టాల్స్ లో తింటే 110 రూపీస్ అవుతుంది. అంటే 10 టైమ్స్ ఎక్కువ మనీని సంపాదిస్తుంది మ్యాగీ స్టాల్స్ నుంచి. మ్యాగీని బయట స్ట్రీట్ ఫుడ్ లాగా కూడా బాగా తింటారు. కొన్ని వేల స్ట్రీట్ బిజినెస్ లు మ్యాగీ పై నడుస్తున్నాయి. ఇంత నడుస్తుంటే మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఊరికే ఉంటారు చెప్పండి, మ్యాగీతో ఇవి కూడా చేస్తారా అని డౌట్ వచ్చేలాగా మ్యాగీ లడ్డు, మ్యాగీ కర్రీ ఇవి పర్లేదు కానీ ఫ్యాంటా మ్యాగీ అంట పెంటలాగా ఉండింది ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ మ్యాగీ చాక్లెట్ కేక్, మ్యాగీ ఐస్ క్రీమ్, మ్యాగీ బర్గర్, పొలిటీషియన్స్ కులాన్ని మతాన్ని వాడుకున్నట్లు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మ్యాగీని వాడుకున్నారు. మ్యాగీ బాగా ఫేమస్ అవడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, దీన్ని త్వరగా చేసుకోగలం. మరీ 2 మినిట్స్ లో కాకపోయినా ఒక 5 మినిట్స్ లో అయిపోతుంది. అండ్ చేసే విధానం కూడా సింపుల్, హాట్ వాటర్ బాయిల్ చేసే వాళ్ళు ఎవరైనా మ్యాగీని ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయకపోయినా కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని టేస్ట్. ఆ సీక్రెట్ మ్యాగీ మసాలాలో ఏముందో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు, ఎందుకంటే అది సీక్రెట్ కాబట్టి. టేస్ట్ మాత్రం బాగుంటుంది, అందుకే ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్, అంటే తక్కువ కాస్ట్కే వస్తుంది. 1-2 ప్యాకెట్లు తింటే స్టమక్ ఫుల్, చాలా టైం వరకు ఆకలి కూడా వేయదు. బడ్జెట్ ప్రకారంగా కూడా బెస్ట్ ఆప్షన్. అండ్ టీవీలో యాడ్స్, హెల్దీ, టేస్టీ, న్యూట్రిషన్స్ ఇలాంటి అన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూసి జనాలు అదే నిజం అనుకొని హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందని పిల్లలకు కూడా పెట్టేవారు. దీంతో ప్రతి ఒక్కరూ మ్యాగీ తినడం బాగా స్టార్ట్ చేశారు. ఇండియాలోనే కాదు, మ్యాగీ ఇంకా చాలా కంట్రీస్ లో దొరుకుతుంది. సో ఇండియా నుంచి బయట కంట్రీస్ వెళ్లే వాళ్ళకి మ్యాగీ ఒక వరం అనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు హోమ్ ఫుడ్ ని మిస్ అవుతారు మ్యాగీని కాదు. డార్క్ రియాలిటీ ఆఫ్ మ్యాగీ, మ్యాగీ మనందరిని మోసం చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి చేసింది, దానికి బ్యాన్ అయింది, అయినా కూడా ఇంకా మోసం చేస్తూనే ఉంది. వీళ్ళు చేసే మోసాన్ని వాళ్ళు ఏమి హైడ్ కూడా చేయరు, డైరెక్ట్ గా ప్యాకెట్ పైనే ప్రింట్ చేస్తారు. 2015లో నో ఎంఎస్జీ అని ప్యాకెట్ పైన ఉండేది, టెస్ట్ చేస్తే ఎంఎస్జీ ఎక్కువ ఉందని తెలిసింది. తర్వాత మళ్ళీ సేల్స్ స్టార్ట్ చేశాక లెడ్ ఇంకా ఎంఎస్జీ తగ్గించారు, కానీ మళ్ళీ ప్యాకెట్స్ పై హెల్దీ బి, టేస్టీ బి అని రాశారు. ఇంకా మల్టీవిటమిన్స్, న్యూట్రిషన్స్ అందుతాయని చెప్పారు, అది కూడా అబద్ధం. నిజానికి మ్యాగీలో హెల్త్ కి బెనిఫిట్ అయ్యేవి అంతగా ఏమీ ఉండవు. మ్యాగీ 2 మినిట్స్ లో రెడీ అవుతుంది అని అందరికీ తెలుసు, బట్ ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? మన ఇంట్లో ఏ ఫుడ్ చేసుకున్నా మినిమం 15 మినిట్స్ అయినా పడుతుంది. నార్మల్ నూడిల్స్ ఇంట్లో చేసుకుంటే కూడా కనీసం ఒక 1/2 అవర్, 15 మినిట్స్ టు 1/2 అవర్ అయినా పడుతుంది. అలాంటిది మ్యాగీ అంత స్పీడ్గా ఎందుకు అవుతుంది? ప్యాకెట్ లో ఓన్లీ నూడిల్స్ మసాలానే ఉంటుంది, వాటర్ ని యాడ్ చేస్తాం అందుకే అనుకుంటున్నారేమో, బట్ నో, అది ఆల్రెడీ 70% ప్రీ కుక్డ్ ఫుడ్ కాబట్టి. ముందుగానే ఫ్యాక్టరీలో మ్యాగీ నూడిల్స్ ని పిండి స్టేజ్ నుంచి నూడిల్ స్టేజెస్ వచ్చే వరకు ప్రాసెస్ చేసిన తర్వాత నూడిల్స్ ని డీప్ ఫ్రై చేస్తారు. అలా ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు ఫ్రై చేసి అప్పుడు ప్యాక్ చేస్తారు, అది కూడా పామ్ ఆయిల్ లో. నూడిల్స్ ని దగ్గరగా 1.5 మినిట్స్ ఆయిల్ లో ఫ్రై చేస్తారు, దానితో మ్యాగీ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అలా ప్యాక్ అయిన కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత మన దగ్గరికి వస్తుంది. దాన్ని తీసుకొని మనం ఏదో ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకొని తింటున్నాం అనుకుంటాం. ఇలా ఎక్కువ స్టోర్ అయిన ఫుడ్ తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఎన్డీటీవీ వాళ్ళు మ్యాగీ పై చేసిన సర్వేలో మ్యాగీ చేయడానికి 2 మినిట్స్ పడితే తిన్నది అరగటానికి 2 అవర్స్ టైం పడుతుందని వాళ్ళ రిపోర్ట్లో చెప్పారు. ఈ సర్వే చేయడానికి ఒక చిన్న పిల్ కెమెరాని స్టమక్లోకి పంపి మ్యాగీ డైజెస్ట్ అవడానికి ఎంత టైం పడుతుందో టెస్ట్ చేశారు, అప్పుడు 2 అవర్స్ పడుతుందని తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్. మ్యాగీ ఎక్కువగా తినడం వల్ల ఇండైజెషన్ అయ్యి అసిడిటీ ఫామ్ అవుతుంది. మ్యాగీలో ఉన్న ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండవు, కేవలం కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల ఒబిసిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉండటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ లో క్లాట్స్ వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్. మ్యాగీలో లెడ్ ఎక్కువగా ఉండటం వల్ల విటమిన్స్ అనేవి మన బాడీ సరిగ్గా అబ్జర్బ్ చేసుకోలేదు, అందుకే ఒకసారి మనం హెల్దీవి తిన్నా కూడా మన బాడీ అందులో ఉన్న న్యూట్రిషన్స్ ని అబ్జర్బ్ చేసుకోలేదు. మ్యాగీ ఎక్కువగా తినడం వల్ల మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ స్లోగా డెవలప్ అవుతాయి. ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ వన్ మైదా. మైదా అనేది గోధుమ పిండి రిఫైన్డ్ వర్షన్. డాక్టర్స్ కానీ హెల్త్ అడ్వైజర్స్ కానీ కామన్ గా చెప్పేది ఏదైనా రిఫైన్డ్ అంటే డేంజర్ అని, అస్సలు వాడొద్దని. అది రిఫైన్డ్ ఆయిల్ అయినా రిఫైన్డ్ పిండి అయినా వాటికి దూరంగా ఉండమంటారు. నిజానికి మైదా కూడా గోధుమల నుంచి తయారవుతుంది. గోధుమల్లోని వ్యర్థాలని సేకరించి వాటిల్లో ఎజోడై కార్బోనమైడ్, క్లోరిన్ గ్యాస్, బెంజోయిల్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్ కలుపుతారు. అంతేకాదు ఇది మెత్తగా ఉండటానికి పిండిలో ఉన్న పదార్థాలను బాగా ఫిల్టర్ చేస్తారు, దీంతో 97% ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్ని పోతాయి. ఇక మైదాలో ఎటువంటి న్యూట్రిషన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏమీ ఉండవు, ఎక్కువగా ప్రాసెస్ చేసి
కెమికల్స్ ని కలపటం వల్ల గ్లూటెన్ కూడా ఉంటుంది. మైదాతో చేసిన ఏదైనా ఫుడ్ ని మనం తింటే అప్పుడు టేస్టీగా జ్యూసీగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. అంత తాయత్ మహిమ, సారీ అంత కెమికల్స్ మహిమ. ఇది ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి షుగర్ వస్తుంది. అంతేకాదు మైదాకి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇది పేగులు కతుక్కుపోయి ఎన్నో జబ్బులకి క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతుంది. అంతేకాదు పొట్ట బాగా ముందరకు వస్తుంది, హార్ట్ డిసీజెస్ హార్ట్ అటాక్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి పామ్ ఆయిల్. మ్యాగీ నూడిల్స్ ని ఫ్రై చేయడానికి ఫ్యాక్టరీలో పామ్ ఆయిల్ ని వాడతారు. ఇది ప్రతి ఫుడ్ ఇండస్ట్రీలో బాగా వాడతారు. ఇండియాస్ చీప్ ఆయిల్ అన్నమాట ఇది. ఇండియాలో చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడానికి దీని వంతు కృషి చేస్తుంది. ఇండియాలో బాగా సేల్ అయ్యి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ కూడా పామ్ ఆయిలే. ఈ పామ్ ఆయిల్లో ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ మరియు టైప్ 2 డయాబెటీస్, లివర్ డ్యామేజ్ లాంటివి జరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. న్యూట్రిషన్స్ కూడా బాగా తక్కువ ఉంటాయి. అందుకే చాలా మంది పామ్ ఆయిల్ ని వాడద్దు, ఆర్గానిక్ ఆయిల్స్ ని వాడమని చెప్తూ ఉంటారు. ఎలాంటి ఆయిల్స్ మంచిది, దేని వల్ల ఎక్కువ డేంజర్ ఉందని నేను ఆయిల్స్ పై ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి MSG, మోనోసోడియం గ్లూటమేట్. మ్యాగీ టేస్ట్ కి కొంతమంది పిచ్చెక్కిపోతారు. మ్యాగీని అవాయిడ్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. దీనికి ముఖ్య కారణం ఈ MSGనే. అంతేకాదు మనకి మ్యాగీ తిన్నాక ఫుల్ గా అనిపించడానికి కూడా ఇదే కారణం. MSG రెగ్యులర్ గా తినడం వల్ల బాడీలో ఉన్న సెల్స్ డామేజ్ అవుతాయి, డీహైడ్రేట్ అవుతారు, వామిటింగ్స్, హెడ్ ఏక్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. 2015కు ముందు ఈ MSG ఇంకా లెడ్ చాలా ఎక్కువగా ఉండేది మ్యాగీలో, కానీ ఇప్పుడు తగ్గించారు. TBHQ, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. దీనిని ఏదైనా ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ అంటే ఎక్కువ కాలం ఉండేలా చేయడానికి వాడతారనమాట. ఇది బాడీలోకి ఎక్కువగా వెళ్లడం వల్ల బాడీలో ట్యూమర్స్ పెరిగి క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. కంటి చూపు మందగిస్తుంది, లివర్ దెబ్బతింటుంది, అంతేకాదు నీరసం చిరాకు కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడిటివ్ ఇంగ్రీడియంట్స్. ఇవి లేకపోతే మనకి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించదు. మీరు ఎప్పుడైనా బేకరీ నుంచి పక్కన నుంచి వెళ్తుంటే ఒక స్మెల్ వస్తుంది, అది పీలిస్తే మనకు కూడా వెంటనే ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. బేకరీ ఐటమ్స్ లో ప్యాక్డ్ ఫుడ్స్ లో ఆ ఫుడ్ కి అడిక్ట్ అవ్వడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతారు. దాని వల్ల మనకి ఊరికే తినాలి అనిపిస్తుంది. అందుకే మ్యాగీకి చాలా మంది అడిక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిగ్ ఫ్యాట్. మీరు విన్నది నిజమే, పంది కొవ్వు. ఇది మ్యాగీలో కలుపుతారని మ్యాగీపై చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. దీనికి రీజన్ ఈ 635 అనే ఫ్లేవర్ ఎన్హాన్సర్ మ్యాగీలో వాడతారు. జనరల్ గా ఇది యానిమల్ ఫ్యాట్స్ నుంచి, ముఖ్యంగా పంది కొవ్వు నుంచి తీస్తారు. అందుకే మ్యాగీలో పిగ్ ఫ్యాట్ ఉందని బాగా ప్రచారం జరిగింది. కానీ వెంటనే నెస్లీ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మ్యాగీలో వాడే ఈ 635 అనే ఎన్హాన్సర్ బీట్రూట్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసాం. ఈ 635 కేవలం యానిమల్స్ నుంచి మాత్రమే కాదు, ఇలా నేచురల్ గా కూడా తీయొచ్చు అని సమాధానం ఇచ్చారు. ఇది జస్ట్ ఫర్ ఇండియా. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే మ్యాగీ నూడిల్స్ లో మాత్రం పిగ్ ఫ్యాట్ ని కలపట్లేదు, ఎక్సెప్ట్ మ్యాగీ చికెన్ నూడిల్స్. మ్యాగీ చికెన్ నూడిల్స్ లో మాత్రం పిగ్ ఫ్యాట్ ని యూజ్ చేస్తారు. మిగతా అన్ని వెజ్ నూడిల్స్ పిగ్ ఫ్యాట్ ఫ్రీ అనమాట, అకార్డింగ్ టు దిర్ వెబ్సైట్. యాడ్ క్యాంపెయిన్స్. మ్యాగీ యాడ్స్ భలే ఉంటాయి. నూడిల్స్ ని తీసుకుని లొట్టలు వేసుకుని సప్మన్ నోట్లోకి లాగేస్తారు. అది చూసి ఎవరికైనా తినాలనిపిస్తుంది, లేదా పిల్లలు డల్ గా ఉన్నారని అమ్మ మ్యాగీ చేసిస్తుంది, అప్పుడు పిల్లలందరూ జోష్గా అసలు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. ఇంకొన్ని యాడ్స్ మ్యాగీ తినడానికి రీజన్ అక్కర్లేదు, ఎప్పుడైనా మ్యాగీ తినొచ్చు, ఇలా ఉంటాయి అనమాట. సో దాని వల్ల చూసే వాళ్ళకి మ్యాగీ డల్గా ఏం చేయలేనప్పుడు తినొచ్చు, బోర్గా ఉన్నప్పుడు తినొచ్చు అని మైండ్ లో ఫీడ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా బోర్గా కొంచెం ఆకలిగా అనిపిస్తే వెంటనే ఈజీగా చేసుకునే మ్యాగీని తింటారు. మ్యాగీ ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి 2015కు ముందు వరకు 90% ఆఫ్ నూడిల్స్ షేర్ ని ఇండియాలో సంపాదించింది. దాంతో కొన్ని 100 కోట్ల ప్రాఫిట్స్ ని పొందింది. ముఖ్యంగా ఈ యాడ్స్ అన్ని వర్క్ చేసే వాళ్ళని, పిల్లల్ని, మదర్స్ ని బాగా టార్గెట్ చేస్తాయి. హెల్దీ బి, టేస్టీ బి, 2 మినిట్స్ లో రెడీ ఇలాంటి స్లోగన్స్ పెట్టి జనాల్లోకి మ్యాగీని బాగా తీసుకుని వెళ్లారు. నార్మల్ గా మ్యాగీ హెల్దీ కదని అంటున్నారు, అందులో మైదా ఉందని ప్రజలు భావిస్తున్నారని మ్యాగీ వెజ్ ఆటా నూడిల్స్ ని తీసుకొని వచ్చింది. ఈ ప్యాకెట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ అంటే నేచర్, సో దాన్ని మనం హెల్దీ అని అనుకుంటాం. ఆఫ్ కోర్స్ నార్మల్ మ్యాగీతో పోలిస్తే ఇది కొంచెం బెటరే. ఈ గ్రీన్ సైకాలజీని చాలా కంపెనీస్ వాడుతూ ఉంటాయి. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అండ్ ఈ మ్యాగీ తింటే 3 రోటీస్ యొక్క ఫైబర్ వస్తుందని కూడా ప్రమోట్ చేశారు, కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. డైలీ మన బాడీకి
30 grams ఫైబర్ అవసరం అవుతుంది. కానీ మ్యాగీ ఒక్క ప్యాకెట్లో 3 to 5 grams ఆఫ్ ఫైబరే ఉంటుంది. మనం నార్మల్ ఫుడ్ 3 times తింటాం, సో మనకు కావాల్సిన విటమిన్స్, ఫైబర్స్, న్యూట్రిషన్స్ అన్ని అందులో వస్తాయి. కానీ మ్యాగీ 5 to 8 packets తిన్నా కూడా మనకి కావాల్సిన ఫైబర్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఏమి దొరకవు. రోజు అన్ని ప్యాకెట్స్ నూడిల్స్ తింటే మనం కూడా నేచర్లో కలిసిపోతాం, మన ఫుడ్కి న్యాచురల్ ఫ్లవర్స్ పెడతారనమాట. ఇండియాలో రోజుకి 25 to 30 lakhs మ్యాగీ ప్యాకెట్స్ సేల్ అవుతున్నాయి. అంటే రోజుకి కొన్ని లక్షల మంది దీన్ని తింటున్నారు. మ్యాగీ ఎక్కువగా తినడం మంచిది కాదు, ఎప్పుడైనా ఒకసారి తినడంలో తప్పు లేదు. అండ్ మ్యాగీలో పోషక విలువలు ఎక్కువగా లేవు కాబట్టి మ్యాగీలో వీలైనంత వెజిటబుల్స్ లేదా న్యూట్రియంట్స్ ని పెంచి ఏదైనా ఫుడ్స్ ఎగ్స్ ని అందులో కలిపి తింటే డైట్ బ్యాలెన్స్ అవుతుంది అని ప్రముఖ డైటీషియన్స్ చెప్తున్నారు. ఏదైనా ఫుడ్ ని ఎక్కువగా తినడం అంత మంచిది కాదు, మోడరేషన్ ఈజ్ బెస్ట్ పాలసీ. మ్యాగీని ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అండ్ ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.